السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سبح لله ما في السماوات والأرض وهو العزيز الحكيم. يسبح لله ما في السماوات وما في الأرض الملك القدوس العزيز الحكيم. సర్వస్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లా అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సకల చరాచర కోటిని కేవలం 6 రోజుల్లో సృష్టించారు. ఆ తర్వాత ఆర్షు పైన ఉండి పూర్తి విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మనందరి సన్మార్గం కొరకు పంపబడినటి ప్రవక్తలందరి పైన, ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి శుభాలు, కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వబారిక వసల్లిం. ప్రియ ధార్మిక విద్యార్థిని విద్యార్థులారా, సోదరా సోదరిమణులారా, అల్లా అజ్జవజల్ల అనుగ్రహంతో ఈరోజు మనం ఇన్షా అల్లా ఒక అద్భుతమైన విశిష్టమైనటువంటి దుఆ గురించి, దిక్కుల గురించి తెలుసుకోబోతున్నాము. జుబేరియా బిన్ హారిత్ రదియల్లాహు తఆలా అన్హా దీన్ని ఉల్లేఖిస్తున్నారు. విశ్వాసుల మాతృమూర్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయం ఫజర్ నమాజ్ కొరకు ఎప్పుడైతే తన దగ్గర నుండి, ఇంటి నుండి బయలుదేరారో, అప్పుడు ఆమె నమాజ్ కొరకు సంసిద్ధమై ముసల్లా పైన ఉంది. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్కు వెళ్ళారు, నమాజ్ ఆచరించారు. ఆ తర్వాత సూర్యుడు కాస్త ఉదయించేంత వరకు ఏదైతే ఒక ఇష్రాక్ సమయం ఉంటుందో దాన్ని కూడా ముగించుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చేసారు. అప్పటికి జుబేరియా రదియల్లాహు తఆలా అన్హా గారు అక్కడే కూర్చొని ఉన్నారు. మాషాల్లా, ఉదయం నుండి ప్రవక్త గారు ఇంటి నుండి వెళ్ళినప్పటి నుండి ప్రవక్త గారు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఆమె అక్కడే ముసల్లా పైన ఏదైతే నమాజ్ ఆదరిసు దిక్కర్ చేస్తూ ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటిలోకి విచ్చేసిన తర్వాత మా జిల్తి అలల్ హాల్ అల్లతి ఫారక్తకి అలైహా, ఏంటి నేను నీ నుండి వీడిన నీ దగ్గర నుండి వెళ్ళిపోయినప్పటి నుండి మీరు ఇక్కడ నుండి ఇక్కడే ఉన్నారా, ఇక్కడే కూర్చొని ఉన్నారా అని ప్రవక్త గారు అడిగారు. దానికి ఆమె అవునండి అని సమాధానం చెప్పింది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెలవిచ్చారు, లఖద్ ఖుల్త బఅదకి అర్బఅ కలిమాతిన్ సలాస మర్రాతిన్ లౌ వజనతు బిమా ఖుల్త మున్దుల్ యౌమి లవజత్తుహున్న. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం సెలవిచ్చారంటే, మీరు గనక నేను ఏదైతే బయలుదేరానో అక్కడ అప్పుడు ఈ 4 పదాలు గనక మీరు పలికి ఉంటే 3 సార్లు, ఇప్పుడు పూర్తి రోజంతా మీరు ఏదైతే జిక్ర్ చేస్తున్నారో దానికంటే అధిక బరువు గలది, దానికంటే కూడా అత్యధిక పుణ్యం కలిగించేటటువంటి ఒక ఈ యొక్క విషయం అవుతుంది అని. మరి ఆ పదాలు ఏంటో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. సుబ్హానల్లాహు బిహమ్దిహి عدد خلقه ورضا نفسه وزينة عرشه ومداد كلماته. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుబేరియా రదియల్లాహు తఆలా అన్హా గారికి ఈ 4 పదాలు నేర్పించారు. అంటే ఈ యొక్క హదీసును బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, ఉదయం అంటే ఫజర్ నమాజ్ అజాన్ కంటే, అజాన్ నుండి మళ్ళీ నమాజ్ సలాతు జుహా యొక్క నమాజ్ అంటే ఉదయం ఉదయించిన తర్వాత దాదాపు 8-9 గంటల వరకు ఏదైతే 4 గంటల సమయం ఉంటుందో ఆ 4-5 గంటల సమయం జిక్ర్ చేయడానికి ఎంత సమయం పడుతుందో, దానికి ఎంత పుణ్యం వస్తుందో, దానికంటే రెట్టింపు శ్రేష్టమైనటువంటి పుణ్యము అంత ఆ సమయానికి కలిగేటటువంటి ఒక పుణ్యము ఈ యొక్క 4 పదాలు పలకటంతో ఆ పుణ్యము, మరి ఆ యొక్క
బరువు గలబడి ఆ పుణ్యం వస్తుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. సుబ్హానల్లాహి వబిహమ్దిహి అదద ఖల్ఖిహి వరిదా నఫ్సిహి వజినత అర్షిహి వమిదాద కలిమాతి. సుబ్హానల్లాహి వబిహమ్దిహి అదద ఖల్ఖిహి వరిదా నఫ్సిహి వజినత అర్షిహి వమిదాద కలిమాతి. ఈ పదాలు పలికితే ఇన్షాల్లా ఎంతో పుణ్యము కలుగుతుందని ప్రవక్త చెప్పారు. సుబ్హానల్లాహ్, అల్లాహ్ పరిశుద్ధుడు, అల్లాహ్ పరిశుద్ధుడు, వబిహమ్దిహి తన యొక్క ప్రశంసలతో, అల్లా తాలా తన ప్రశంసలతో పరిశుద్ధుడు, పవిత్రుడు, లోపాలన్నింటికి అతీతుడు. ఆదద ఖల్ఖిహి, తన సృష్టి ఎంతైతే ఉందో తన సృష్టి తాల సంఖ్యతో సమానంగా, తన సృష్టి తాల సంఖ్యతో సమానంగా, వరిదా నఫ్సిహి తన ప్రీతికి సమానంగా, వజీనత ఆర్షిహి తన ఆర్షు బరువుకు సమానంగా, వమిదాద కలిమాతిహి తన సంపూర్ణ వచనాల సంఖ్యకు సమానంగా. దీని యొక్క అర్థము అంటే ఎంత ఈ యొక్క సృష్టిలో ఎన్ని సృష్టి జీవులు ఉన్నాయో ఆ సృష్టి తాల పూర్తి సంఖ్యకు సమానంగా, అల్లా ప్రీతికి సమానంగా, ఆర్షు తన ఆర్షు యొక్క బరువుకు సమానంగా, తన సంపూర్ణ వచనాల బరువుకు సమానంగా, అల్లా యొక్క పొగడ్తలతో ఆయన పరిశుద్ధతను నేను కొనియాడుతున్నాను అని అర్థం. అల్లా తాలా అన్ని లోపాల నుండి పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన ప్రశంసలకు తగినవాడు అని ఈ విధంగా స్తోత్రము చేయడం జరుగుతుంది. ఒక హదీసు ముస్లిం గ్రంథంలో 2140 హదీస్ నెంబర్, అబూ దావుదులో వచ్చింది 1503, అన్నసాయిలో వచ్చింది 9989 హదీత్ నెంబర్, అదేవిధంగా ముస్నద్ అహ్మద్లోను, అదేవిధంగా బజ్జార్, ఇబ్న హిబ్బాన్ మరియు బైహకి, ఇలాంటి ఎన్నో హదీసు గ్రంథాలు, ఇతర హదీసు గ్రంథాల్లో కూడా అల్హమ్దుల్ హదీస్ వచ్చింది. అల్లమా అల్బానీ రహమతుల్లా అలీ గారు దీన్ని ప్రామాణికమైన హదీసుగా కూడా పేర్కొన్నారు. సోదరులారా, అంతేకాకుండా ఇతర ఒక హదీసు వేత్తలు తమ తమ ఇతర గ్రంథాల్లో కూడా దీన్ని అల్హమ్దుల్లా పొందుపరిచారు. తిర్మిదిలో కూడా వచ్చింది, ఇబ్న మాజాలో కూడా వచ్చింది, ఇబ్న షైబాలో కూడా వచ్చింది. ఇలా అల్హమ్దుల్లా ఈ హదీసు అనేది ఒక ముస్లిం గ్రంథం కాదు కాకుండా ఇతర ఎన్ని గ్రంథాల్లో కూడా అల్హమ్దుల్లా ఈ యొక్క హదీస్ అనేది పేర్కొనడం జరిగింది. మరియు అల్బని రహమతుల్లా అలీ గారు కూడా ఈ హదీసు చాలా ప్రామాణికమైన హదీసుగా మనకు పేర్కొనడం జరిగింది. ఇక ఈ హదీస్ యొక్క వివరణలోకి వెళ్ళినట్లయితే, అల్లా అజ్జావజల్లా ఖురాను గ్రంథంలోను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా అజ్జావజల్లా యొక్క ఈ స్తోత్రాన్ని సుబ్హానల్లాహి వబిహమ్ది, సుబ్హానల్లాహి వబిహమ్ది, అల్లా తన తన స్తోత్రంతో లోపాలన్నింటికి అతీతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు అని తెలిపే యొక్క దువా గురించి ఎంతో ఎంతో ఒక ప్రాముఖ్యతను వివరించారు. అల్లా అజ్జవజల్లా స్వయంగా ఖురాన్ లో చెప్పడం జరిగింది, సబ్బహలిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్. అల్లా అజ్జవజల్లా సూర సఫ్ లోను, ఆ విధంగా 62వ సూర సూర జుమాలోను యుసబ్బిహు లిల్లాహి సేగా పదాలు మారుతూ భూమి ఆకాశాలలో ఎన్ని జీవులైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్లా అజ్జవజల్లా యొక్క స్తోత్రం చేస్తున్నాయి, ఆయన ప్రశంసతో ఆయన పవిత్రతను కొనియాడుతున్నాయి, ఆయన లోపాలన్నింటికీ అతీతుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు అని ఈ విధంగా ప్రతి జీవి కూడా అల్లా అజ్జవజల్ యొక్క స్తోత్రం చేస్తున్నాయి. కాబట్టి సుబ్హానల్లా, అల్లా అజ్జవజల్ యొక్క పవిత్రతను, ప్రశంసతను ఇక్కడ పొగడం జరుగుతుంది, కొనియాడడం జరుగుతుంది. సోదర సోదరిమణులారా, ఈ ప్రపంచంలో ఎంతో మంది, అత్యధికంగా మంది అల్లా అజ్జవజల్ను గుర్తించలేక అల్లాను కాక వేరెవరినో ఆరాధ్యులుగా చేసుకుంటున్నారు, వారిని పొగుడుతున్నారు, వారికి ఆరాధన చేస్తున్నారు, వారు ముందు సాగిల పడుతున్నారు. అలాంటి తరుణంలో అల్హమ్దులిల్లా ఒక విశ్వాసి తన చోట నిల్చొని, తన చోట కూర్చొని, తన ఇంట్లో, తన ప్రాంతంలో ఉన్న చోట, స్థానికంగా ఎక్కడ ఉన్నా కూడా అల్హమ్దులిల్లా
అల్లా అజ్జవజల్ యొక్క స్తోత్రాన్ని పొగుడుతున్నారు, ఆయన పవిత్రతను చాటిచున్నాడు. ప్రజలు ఎవరైతే అల్లా యొక్క ఔన్నత్యాన్ని గుర్తించక ఆయనతో సాటి కల్పిస్తున్నారో, అనేక అభాండాలు వేస్తున్నారో, తప్పుడు మాటలు పలుకుతున్నారో, అలాంటి మాటల నుండి, చేష్టల నుండి, బహుదైవ ఆరాధన నుండి, సాటి కల్పించడం నుండి అల్లా అజ్జవజల్ ఎంతో అతీతుడు, పరిశుద్ధుడు అని గడపడం జరుగుతుంది. సుబ్హాన్ అల్లా అంటే పరిశుద్ధుడు. మనిషికి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అలాంటి బలహీనతలన్నిటి నుండి అల్లా పవిత్రుడు. మనిషికి తినటం, త్రాగటం, నిద్ర ఇలాంటి అన్ని యొక్క కోరికలు మరియు బలహీనతలు ఉన్నాయి, కానీ అల్లా అజ్జవజల్ల అలాంటి వాడు కాదు. అల్లా అజ్జవజల్ల తినిపించేవాడే కానీ తినేవాడు కాదు, నిద్రను కలిగించేవాడే కానీ నిద్రపోయేవాడే కాదు, మరణం కలిగించేవాడే కానీ మరణం లేనివాడు. ఇలా ఎన్నో గుణగణాలు ఉన్నాయి. మొత్తానికి మానవులకు కలిగినటువంటి యొక్క రూపాలు, వేషాలు, దోషాలు, లోపాలు, ఇలాంటి బలహీనతలన్నింటికంటే అల్లా అజ్జవజల్ల అతీతుడు, మహోన్నతుడు. ఈ యొక్క వచనాన్ని తెలుపుతున్నాము. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క భార్యమని, అంటే మనందరి యొక్క విశ్వాసుల మాతృమూర్తి జువైరియా రబి అల్లాహు తలానా గారికి నేర్పిన దువా, అది ఎంత అద్భుతంగా ఉంటుంది, విశిష్టంగా ఉంటుంది. కాబట్టి అల్హమ్దులిల్లా ఈ పదాలు కూడా అలాంటివే. సుబ్హాన్ అల్లాహ్ బిహమ్దిహి అదద ఖల్ఖిహి, అంటే ఈ యొక్క అదద, అదద అంటే సంఖ్య, ఖల్ఖిహి అంటే తన సృష్టి సంఖ్యకు సమానంగా అల్లా తన స్తోత్రంతో పరిశుద్ధుడు అని నేను పొగుడుతున్నాను అని అర్థం. ఇక కాస్త ఆలోచించండి, ఏడు సప్త ఆకాశాలు, ఏడు భూములు, వాటిలో ఉన్నటువంటి జీవులు ఎన్ని కోట్లు ఉంటాయో మనం అంచనా వేయలేము, లెక్కించేవాడు లెక్కించలేడు. ఈ పూర్తి ప్రపంచంలో ఎన్ని జీవులు ఉన్నాయో లెక్కించదలిచినా కూడా ఏ శాస్త్రవేత్త కానీ, ఎలాంటి ఒక కంప్యూటర్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ అందనటువంటి ఒక సంఖ్య ఇది అల్హమ్దులిల్లా. కాబట్టి అన్ని కోట్లాది 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 ఒక సంఖ్యకు సమానంగా మనం అల్హమ్దులిల్లా అల్లా అజ్జవజల్ యొక్క స్తోత్రాన్ని మనం పొగొడుతున్నాము. సుబ్హానల్లా. కాబట్టి అల్లా అజ్జవజల్ తెలిపినటువంటి సూత్రము ఈ విధంగా ఉంది. సూర ఇస్రాలో కూడా అల్లా అజ్జవ చెప్పడం జరిగింది, 17వ సూరాలో కూడా. సృష్టిలోని ప్రతి జీవి కూడా, చెట్లు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ప్రతి జీవి కూడా అల్లాకు స్తోత్రం చేస్తుంది, కానీ తన అవి చేసే స్తోత్రము మీరు గ్రహించలేరు, మీకు అర్థం కాదు అని కూడా అల్లా అజ్జవజల్ చెప్పడం జరిగింది. కాబట్టి సృష్టిలో ప్రతి జీవి కూడా చేస్తుంది. కాబట్టి అలా ఈ యొక్క పూర్తి సృష్టిలో ఎంత సంఖ్య ఉందో అంతకు సమానంగా అల్హమ్దులిల్లా స్తోత్రము చేయడం జరుగుతుంది అని కూడా జరిగింది. అంటే ఇది మామూలు విషయం కాదు అల్హమ్దులిల్లా. కాబట్టి ఈ ఒక పూర్తి దినమంతా, పూర్తి పగలంతా మనం ఎంత దిగరు చేస్తామో దానికంటే రెట్టింపు పుణ్యము, శ్రేష్టమైన పుణ్యము ఈ నాలుగు వచనాల్లో ఉంది. ఎందుకంటే ఒక పూర్తి సృష్టికి సమానంగా, ఈ సృష్టి సంఖ్యకు సమానంగా మనం అల్లా యొక్క స్తోత్రాన్ని తన ప్రశంసలతో పోగొడుతున్నాము. కాబట్టి ఇక వరిదా నఫ్సి, వరిదా నఫ్సి, రిదా అంటే సంతృప్తి, ప్రీతి పొందడము, నఫ్సి అంటే తన యొక్క తాను ఎంతగా పొగిడితే, ఎంతగా స్తోత్రం చేస్తే అల్లా తాలా ఇష్టపడతాడో, రాజీ అవుతాడో, సంతృప్తి చెందుతాడో దానికి సమానంగా అల్లాహు అక్బర్. ఎంత ప్రియపాత్రము, మనం ఏదైతే దిక్కు చేస్తామో, అల్లా స్తోత్రం చేస్తామో, దువాలు చేస్తామో, ఇవన్నీ కూడా అల్లా ప్రసన్నలు కావాలని, అల్లా సంతోషపడాలని, అదే అలాంటి ఒక స్తోత్రము సుబ్హాన్ అల్లా అనేది అల్లా అజ్జవజల్లాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. అల్లా యొక్క స్తోత్రం చేయడం అంటే అల్లా అజ్జవజల్ల ఇతర కల్పిత దేవాల కంటే కూడా అతీతుడు, వాళ్లకు లేనటువంటి లోపాలకు అతీతుడు. ఇప్పుడు మానవులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కూడా జనన జీవన మరణాలు, బలహీనతలు, లక్షణాలు, లోపాలు కలిగిన వారు, కానీ అల్లా అజ్జవజల్ల వాటన్నింటికంటే అతీతుడు, ఉత్తముడు. కాబట్టి దాసుడు అల్లా అజ్జవజల్ల స్తోత్రాన్ని చేస్తున్నారు, అల్లా నీ ప్రశంసలతో, నీ పొగడతలతో నీవు పవిత్రుడవు, పరిశుద్ధుడవు అని పొగిడితే అల్లా అజ్జవజల్ల సంతోషించే వరకు కూడా వల్ల అంతగా నేను నీ యొక్క స్తోత్రాన్ని, నీ యొక్క పవిత్రతను, నీ పరిశుద్ధతను కొనియాడు
మాట్లాడుతున్నాను అని ఈ యొక్క పరిద నఫ్సిహి అనే ఒక మాటలో వస్తుంది. అంటే అల్లా నీవు ఇష్టపడేంత వరకు, నీవు సంతృష్టి, నీ ప్రీతి, నీ ప్రీతిని నేను పొందేంత వరకు నేను అంతకు సమానంగా, నీ ప్రీతికి సమానంగా నిన్ను స్తోత్రం చేస్తూనే ఉన్నాను, స్తోత్రం చేస్తూనే ఉన్నాను. అల్హమ్దులిల్లా. కాబట్టి ఎంత స్తోత్రం చేస్తే సంతోషపడతాడో అంత స్తోత్రము ఈ పదాల్లో వచ్చేసింది. సుబ్హానల్లాహ్. మనం అంతగా చేయట్లేదు, కానీ ఆ పదాల పలుకుల్లో అల్లా అజ్జా వజల్లా అంతటి యొక్క పవిత్రతను మరియు అల్హమ్దుల్లా అల్లా ప్రీతిని ఈ యొక్క దుఆలో, ఈ యొక్క పదాల్లో అల్లా అజ్జా వజల్లా పెట్టడం జరిగింది. దాన్ని మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియటం జరిగింది. ఇక మూడవ పదము ప్రవక్త గారు ఏం చెప్పడం జరిగిందో, వజీనత అరిషిహి. అల్లాహు వజీనత అంటే బరువు, అరిషి తన అరిషి యొక్క బరువుకు బరువుకు సమానంగా. అల్లాహు ఈ పూర్తి సృష్టిలో అత్యంత బరువు కలిగినటువంటిది ఏదైనా ఉంది అంటే అది అల్లా అజ్జా వజల్ యొక్క ఆరిష్. అల్లా అజ్జా వజల్ యొక్క ఆరిషును మోసే దైవ దూతల యొక్క చిన్న పరిమాణాన్ని అల్లా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అంటే వారి యొక్క చెవి యొక్క ఈ యొక్క అంచుల నుండి ఈ యొక్క భుజం వరకు ఒక అతి అతి వేగంగా ఒక గుర్రం పైన ఒక సవారీ చేసే ఒక రౌతు 70,000 సంవత్సరాలు, అంటే అంతకంటే ఎక్కువగా, 70,000 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆ రౌతు అంత అతి వేగంగా ప్రయాణం చేస్తే ఎంత దూరం అయితే పోగొట్టాడో అంత దూరం అనేది ఒక చెవి నుండి అతడి యొక్క భుజం వరకు ఉంటుంది. ఆరిష్యు అల్లా ఆరిష్యును మోసే దైవ దూతల ఒక్క ఈ యొక్క పరిమాణం. అలా చూసుకుంటే అల్లాహు అక్బర్, ఆ దూతలు ఎంత శరీర ద్రౌఢాన్ని లేదా ఆ వారి వారికి ఉన్నటువంటి ఒక రూప పరంగా కలిగి ఉంటారో దాన్ని మనం అంచనా వేయలేము. ఇక వాళ్ళు దైవ దూతలు, ఆరిషును మోసే దైవ దూతలు ఆ విధంగా ఉంటే సుబ్హానల్లాహ్, ఇక ఆరిష్ అనేది ఎంత బరువుగా ఉంటుంది, ఎంత వజన్ అనేది ఉంటుంది, ఎంత హైట్ అనేది ఉంటుంది, వెయిట్ అనేది ఉంటుంది అనేది మనం కాస్త అంచనా వేసుకోవచ్చు. మరి ఒక్కోసారి మనం అంచనా కూడా మితిమీరిపోవచ్చు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఓ అల్లా, నీ ఆరిషు ఒక బరువు ఏదైతే ఉందో దానికి సమానంగా నేను నీ యొక్క స్తోత్రాన్ని, ప్రశంసను నేను వేడుకుంటున్నాను. కాస్త ఆలోచించండి. అల్హమ్దులిల్లా, అల్లా అజ్జా వజల్ ఒక ఆరిషును మనం ఒక పల్లెములో పెట్టి ఇక మన పదాల సంఖ్యను పెడితే ఎంత బరువు అవుతుందో ఆలోచించండి. అంత ఆ సంఖ్యకి వెయిట్, ఆ బరువుకు సమానంగా ఓ అల్లా నేను నీ ప్రశంసను, నీ ప్రశంసలతో నీ పవిత్రతను, పరిశుద్ధతను కొనియాడుతున్నాను అని ఉంది. ఇక అదేవిధంగా మిదాద కలిమాది, మిదాద్ అంటే సమానం అని, కలిమాత్ అంటే అల్లా అజ్జా వజల్ యొక్క పదాలు అని. అల్లా సుబ్హానహు వతాలా సూరా లుక్మాన్లోను, మరి అదే విధంగా సూరా లుక్మాన్లోను మరొక సూరాలో అల్లా అజ్జా వజల్ స్పష్టంగా తెలియతారు రెండు చోట్ల. ఒకవేళ అల్లా అజ్జా వజల్ యొక్క సంపూర్ణ వచనాలను రాయటానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలముగా చేసి, పెన్నుగా చేసి, మరియు ఈ సముద్ర మహామహా సముద్రాలన్నింటినీ, 7 సముద్రాలని ఒక చోట లేదా వీటన్నింటినీ సిరాగా చేసినా కూడా ఆ మహాసముద్రాలు 7 కూడా అంతమైపోతాయి, ఇంకిపోతాయి, తరిచిపోతాయి, కానీ అల్లా అజ్జా వజల్లా యొక్క స్తోత్రము అనేది మిగిలిపోతుంది అని అల్లా అజ్జా వజల్లా చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. అంటే అల్లా అజ్జా వజల్లా యొక్క కలిమాలు ఏవైతే ఉన్నాయో, స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో, సంపూర్ణ వచనాలు ఏవైతే ఉన్నాయో, అల్లా అజ్జా వజల్లా మనకి అల్లా అజ్జా వజల్లా యొక్క పేర్లు ఒక హదీసులో 99 చెప్పడం జరిగింది. మరొక హదీసులోనైతే అల్లా అజ్జా వజల్లా ఇతర గ్రంథాల్లో ఏవైతే ఎన్ని పేర్లు అవతరింపజేశారో, అత్యుత్తమ పేర్లు, గుణాలు, వచనాలు అవతరింపజేశారో, అంతేకాకుండా తన దగ్గర పెట్టుకున్నాడో, తన ఇల్మ్ గైబులో పెట్టుకున్నారో, వాటన్నిటికీ సమానంగా, అంటే అల్లా అజ్జా వజల్లా తెలియని సంపూర్ణ వచనాలు, గుణగణాలు ఇవన్నీ కోకళ్ళలు మనకు తెలియనివి. అల్లాహు అక్బర్. అలాంటి వచనాలకు సమానంగా ఓ అల్లా నీ యొక్క స్తోత్రాన్ని, పొగడ్తను వేడుకుంటున్నాను. అల్లాహు అక్బర్. సోదరా సోదరిమణులారా, సుబహాన్ అల్లా అని పలకడం అంటే మనం అల్లా గొప్పతనాన్ని చాటుతున్నాం. అంటే ఎవరైతే షిర్కు చేస్తున్నారో, బహుదైవ ఆరాధన చేస్తున్నారో, అల్లాతో పాటుగా వేరొకని సాటి కల్పిస్తున్నారో, దాన్ని ఖండిస్తున్నాము. అల్లా అజ్జా వజల్లా ఇలాంటి చేసేటటువంటి దానికి అల్లాహ్ పవిత్రుడు, అల్లాహ్ మహోన్నతుడు అని మనం చాటి చెబుతున్నాం. అందుకోసమే అల్లా అజ్జా వజల్లా మనము ఎప్పుడైతే అల్లా అజ్జా వజల్లా
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గగన తలాలోకి పిలిపించుకున్నారు. అంటే మిరాజ్ యాత్ర ఏదైతే చేయించారో ఆ ఒక్క అదృష్టాన్ని, ఆ ఒక్క ముఅజిజా అద్భుతాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడైతే దైవప్రవక్త గారికి అల్లాహ్ అజ్జల్ చేయించారో ఆ ఒక్క పదాలు ఏవైతే ఉన్నాయో, సూరా ఇస్రా బని ఇస్రాయిల్ 17 సూరాలు మొదటి పదాలు మనం గమనించినట్టే సుబ్హానల్లాజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా అని ఉంటుంది. అంటే తన దాసుడిని సుబహాన్ అల్లది అసరా బి అబ్దిహి, తన దాసుని రాత్రికి రాత్రే మస్జిద్ హరాం నుండి మస్జిద్ అక్సా వరకు మరియు ఈ విధంగా రాత్రి తీసుకెళ్ళినటువంటి ఆ అల్లా పరిశుద్ధుడు అని ఉంది. అంటే దాసుడు దాసుడే సృష్టికర్త సృష్టికర్త అల్లా అజ్జవజల్ తన దాసుడైన ముహమ్మద్ ప్రవక్తకు గగన తలాల్లోకి పిలిపించుకొని ఆ ఒక సప్తాకాశాల యొక్క స్వైర విహారము చేయించి కొన్ని దృశ్యాలు అక్కడ రోదసి యొక్క అంతరిక్ష దృశ్యాలు చూపించి నరకంలోని స్వర్గంలోని దృశ్యాలు చూపించడం వల్ల అతడి స్థానము పెరిగిపోదు. సుబ్హానల్లాహ్. అంటే అల్లా పరిశుద్ధుడు, ఆ ఒక అదృష్టము అద్భుతాన్ని ప్రసాదించింది అల్లాహే. అంత మాత్రాన ఒక దాసుడు పైకి వెళ్ళినంత మాత్రాన దైవ సమానము కాలేడు, మరి కొన్ని అద్భుత శక్తులు ఆయనకు రాలేదు. ఇవన్నీ చేయించినటువంటి ఆ అల్లా అన్ని లోపాలకు మరియు అన్ని దోషాలకు పవిత్రుడు పరిశుద్ధుడు అని అల్హమ్దుల్లా ఒక విషయం అక్కడ చెప్పడం జరిగింది. అల్హమ్దుల్లా. అంతేకాకుండా మనం ఎత్తుకు వెళ్తున్నాము, అంటే ఏదైనా మెట్లు ఎక్కేటప్పుడే కానీ లేదా ఏదైనా ఎత్తు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకు ఆజ్ఞ ఇవ్వబడింది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. ఎందుకంటే మనము ఎన్ని ఫ్లోర్స్ ఎక్కుతున్నాము, లిఫ్ట్ లో వెళ్తున్నాము, మెట్లు ఎక్కుతున్నాము, లేదా ఏదైనా ఎత్తు పల్లానికి వెళ్తున్నాము, అంత మాత్రాన మనందరికంటే ముందు అల్లాహు అక్బర్, అందరికంటే పెద్దవాడు గొప్పవాడు మహోన్నతుడు అల్లాహ్ పైన ఉన్నాడు అని. ఇక మనం ఏదైనా దిగుతున్నాము, ఏదైనా పల్లె దిగుడు వచ్చింది, ఆ దిగుడు దిగుతున్నాము, మెట్లు దిగుతున్నాము, మెట్టు కిందికి వస్తున్నాము, ఇలా ఏదైనా దిగుడు ప్రాంతానికి వెళ్తే సుబహానల్లా అని పలికే ఒక ఆజ్ఞ ఉంది. ఎందుకంటే మనము దిగుతున్నాము, మనము దిగుతున్నాము, మనము దిగుతున్నాము, కానీ అల్లా అజ్జవజల్లా స్తోత్రము చాలా ఉన్నతమైనది. అల్లా అజ్జవజల్లా లోపాల నుండి, దోషాల నుండి, మానవ బలహీనత నుండి, మానవ అలవాట్ల నుండి అల్లా పవిత్రుడు. అంటే మొత్తానికి అల్లా అజ్జవజల్లాకు స్తోత్రం చేస్తున్నాము. ఎందుకంటే మనిషి సృష్టికర్త అల్లా యొక్క వ్యక్తిత్వాన్ని, అల్లా యొక్క ఔన్నత్యాన్ని ఎలా గుర్తించాలో గుర్తించలేదు. దేవుడే అల్లా అంటే చాలా నౌస్ మీరు ఏమనుకుంటున్నారు, మనలాంటి దేవుడు మనలాంటి మనిషి అనుకుంటున్నారు. అందుకని ఆ మనిషికి ఎలా కాళ్ళు చేతులు ఉన్నాయో అలా ఒక చేయికి బదులు రెండు చేయులు, మూడు చేయులు, మూడు తలలు, నాలుగు తలలు, ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి ఒక ఆకారాన్ని ఇచ్చి నౌజ్ బిల్లా మనిషిలాగా ఉంటాడని తెలుస్తున్నాడు. కానీ నౌజ్ బిల్లా అల్లా అజ్జవజల్లా అలాంటి వాడు, అలాంటి లోపాలకు అతీతుడు. లైసక మిత్లిహి షైఉన్ వహువ సమీఉల్ అలీమ్. ఈ సృష్టి పూర్తిలో కూడా అల్లాతో పోల్చదగినటువంటిది ఏ వస్తువు లేదు. అల్లాతో పోల్చదగినది ఏ వస్తువు లేదు. లైసక మిత్లిహి షైఉన్ అంటే అతన్ని పోలినటువంటి వస్తువు ఏ వస్తువు కూడా ప్రపంచం లేదు. వహువ సమీఉల్ బసీర్ అల్లా తల చూసేవాడు కూడా వినేవాడు కూడా, కానీ చూసే తీరు వేరు, అల్లాది వినే తీరు వేరు. ఎందుకంటే మనకు అన్ని పరిమితమైనటువంటి ఒక జ్ఞానం ఉంది, పరిమితమైనటువంటి ఒక శక్తి మనకి ఇవ్వడం జరిగింది. కానీ అపరిమిత శక్తి జ్ఞానాలు కలిగినటువంటి ఆ అల్లా అస్సవజల్లా మానవుల లోపాలకు, మరియు మానవులు ఈ రోజును ఎవరెవరినైతే ఆరాధనగా చేసుకుంటున్నారో అలాంటి వారి ఈ లోపాలకు, అలాంటి వారి ఆరాధనలకు అన్నింటి కూడా అల్లా అజ్జవజల్లా అతీతుడు పరిశుద్ధుడు అని. అంటే వీరు ప్రజలందరూ వారిని మొక్కడం వల్ల వారు గొప్పవాళ్ళు, మరి వీళ్ళు మొక్కకపోవడం వల్ల అల్లా తక్కువ వారు అవరు. నౌజు బిల్లా అలా కూడా కాదు. అల్లా అజ్జవజల్లా ఇలాంటి వీరి యొక్క ఈ యొక్క దుర్గంధమైనటువంటి యొక్క బహుదైవ ఆరాధన సాటి కల్పించడం వీటన్నింటి నుండి కూడా అల్లా అజ్జవజల్లా ఎంతో అత్యున్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అనే విషయాన్ని అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ అజ్జవజల్లా యొక్క స్తోత్రం సుబ్హాన్ అల్లాహ్ చదవడం చాలా గొప్ప విషయం. సుబ్హాన్ అల్లాహ్ వ బిహమ్దిహి, సుబ్హాన్ అల్లాహ్ బిహమ్దిహి అని ఉదయం 100 సార్లు, సాయంకాలం 100 సార్లు కనుక ఏ వ్యక్తి అయినా చదివితే సముద్రం యొక్క నురుగు ఏదైతే ఉంటుందో, సముద్రంలో ఏదైతే కప్ నురుగు లాగా వస్తుందో తెల్లటిది, అంతగా కూడా మనిషి పాపాలు ఉన్నట్లయితే కూడా అల్లాహ్ అజ్జవజల్లా క్షమించి వేస్తానని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రకటించారు, మనకు బోధించారు. అంటే ఇది అల్లా యొక్క పవిత్రతను కొనియాడడం వల్ల తస్బీహ్ అంటే ఇదే, సుబ్హానల్లాహ్ అని పలకడం ఇదే,
ఈ యొక్క తస్బీహ్ ని మనం సుబహాన్ అల్లా అని పలకడం అనేది అల్లాహకు చాలా ఇష్టమైన పని. కాబట్టి సుబహాన్ అల్లాహ్ బిహమ్దిహి అని కేవలం ఈ పదాలు కలిగితేనే మనిషి 100 సార్లు కలిగితేనే ఒక సముద్రపు నురుగు సమానంగా పాపాలు ఉన్నప్పటికీ కూడా అల్లాహ్ క్షమించి వేస్తానన్నాడు. ఇక సుబహాన్ అల్లాహ్ బిహమ్దిహి సుబహాన్ అల్లాహి అదీం సుబహాన్ అల్లాహ్ బిహమ్దిహి సుబహాన్ అల్లాహి అదీం ఈ యొక్క రెండు పదాలు హబీ కలిమతాని హబీబతాని ఇలా రహమాన్ వసఖీలతాని ఫిల్ మీజాన్ వఖఫీఫతాని ఫిల్ లిసాన్ మానవుడి నాలుక పైన చాలా సులువుగా ఉంటుంది. రహమాన్ అల్లాహ్ చాలా ఇష్టమైనటువంటి పదాలు మరియు తరాజులో చాలా బరువైన రెండు పదాలు సుబహాన్ అల్లాహ్ బిహమ్దిహి సుబహాన్ అల్లాహి అదీం అని దేవప్రవక్త చెప్పారు. కాబట్టి సుబహాన్ అల్లాతో ప్రారంభమయ్యే దుఆలకి చాలా ఒక పవిత్రత మరియు ప్రాముఖ్యత విశిష్ట పుణ్యఫలం ఉంది. కాబట్టి అల్హమ్దుల్లా సుబహాన్ అల్లాహ్ బిహమ్దిహి عدد خلقه ورضا نفسه وزنة عرشه ومداد كلماته يعني الحمد لله يوكا بور سوشتي تالك الله يوكا سوشتي تالك سمانانغا الله بيتك سمانانغا مري الله يوكا بروك سمانانغا مري الله يوكا سمبونا بجانب سمانانغا منهم الله يوكا بويتا بقوينا بل الله عز وجل يجا ينتغى منا بقوينا بسالي استورو منا مجانا بيجو الله దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే శుభవార్తను ఇచ్చారు. కాబట్టి అల్హమ్దుల్లా పగలంతా మనము ఉజ్జికలో ఉండేందుకు బదులుగా ఈ దువా చేయాలి. దీనికి అర్థము కేవలం ఈ చదివి చదివి చదివితే ఏ జిక్రు చేయనవసరం లేదని ఈ అర్థం కూడా కాదు. అంటే ఈ యొక్క దువాను 3 సార్లు ఉదయం కనుక చదివితే, అదేవిధంగా సాయంకాలం కూడా చదివితే ఇన్షాల్లా ఈ యొక్క పూర్తి దినం అంతా సాయంత్రం దర్శన పుణ్యం కలుగుతుంది. ఇక మళ్ళీ మనము మన నిత్య జీవితంలో చేస్తున్నటువంటి దగ్గరికి దానికి సంబంధించిన పుణ్యము దానికి సంబంధించినటువంటి ఒక విశిష్టాన్ని మనకు వస్తూనే ఉంటుంది. అల్లాహ్ అజ్జవజల్లా ఇలాంటి యొక్క దువాలన్నింటినీ జిక్రులన్నింటినీ కూడా అల్లాహ్ అజ్జవజల్లా అనునిత్యమునని పాటిస్తూ అల్లా యొక్క రక్షణలో వారు అంతేకాకుండా అల్లా యొక్క ఔన్నత్యాన్ని పవిత్రతను పోగొట్టేటువంటి దాసులు అల్లా తల మనని ఎప్పుడు ఉంచుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.